రాష్ట్రంలో అత్యధిక వడ్లు పండించే రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంటుంది సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఇష్యూ తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని అహర్నిశలు కష్టపడిన రైతు ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి సో ఇలాంటి దుస్థితే మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ స్పెసిఫిక్గా కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా రాజకీయం చేద్దామని చూస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని ఇది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వమే ఒడ్డుకుంటుంది ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వాళ్ళంతటి వాళ్ళు కొని వాళ్ళే దాన్ని మార్కెటింగ్ చేయడమో ఇంకొకటి అనేది కే వాళ్ళు ఏంటంటే దే మీడియేట్ ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వమే ఒడ్డుకుంటుంది కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ లేని ఇబ్బంది ఇవాళ సడన్గా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచి ఎందుకు ఇబ్బంది వస్తుందంటే రాజకీయం చేయడం కోసమే ఎందుకనంటే నేను ఏదో జాతీయ పార్టీ పెట్టాలి బూజేపీ బీజేపీ పైన ఏదో ఒకటి ఒక నెపం నెట్టి దాన్ని భూతంలాగా చూపించాలనే ప్రయత్నం తప్ప ఇవాళ 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 తెలంగాణలోనే కాదు బియ్యం పండించే ఒడ్డు పండించేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ ఒడ్డు పండిస్తారు లేకపోతే ఇంకొక అనేక రాష్ట్రాల్లో కూడా ఒడ్డు పండిస్తున్నారు మరి ఎక్కడా లేని ఇబ్బంది ఎందుకు ఒట్టి తెలంగాణ రాష్ట్రంలోనే వస్తుంది ఏ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇబ్బంది అని చెప్పారా వాళ్ళు ప్రొక్యూర్ చేయట్లేదా అక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు కదా అట్లాగే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కేరళ కానీ ఇంకొక ఏ రాష్ట్రంకైనా వెళ్ళండి వెస్ట్ బెంగాల్లో ఆ ఫ్యాక్ట్కి వస్తే ఈవెన్ వెస్ట్ బెంగాల్ అట్లాగే ఇవాళ పంజాబ్ లేకపోతే ఇంకొక రాష్ట్రం అన్ని రాష్ట్రాల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇబ్బంది ఒట్టి తెలంగాణలో ఎందుకుంది అని అంటే ఈవెన్ ఓ కేసీఆర్ ఇస్ అ మాస్టర్ ఏదైనా సరే ఒక చిన్నదాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకుని ఉన్నది లేన లేనట్టుగా చూపించేది లేకపోతే లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే దాంట్లో ఆయన దీటుడు సో ఆ రకంగా చట్టాలు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు ఈ చట్టాలని మేము కన్విన్స్ చేయలేకపోయాం రైతుల్ని ఎప్పుడైనా సరే చిన్న రైతులకి మేలయ్యే చట్టాలు ఇది చిన్న చిన్న రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మేలయ్యే చట్టాలు ఇది మేము కన్విన్స్ చేయలేకపోయాం కాబట్టి వీటిని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అన్నారు ఇస్ బీన్ వెరీ క్లియర్ అన్నట్టు దాంట్లో ఇంకా అంతకుమించి ఒక ప్రధానమంత్రి వచ్చి మేము కన్విన్స్ చేయలేకపోయాం కాబట్టి మేము వీటిని వెనక్కి తీసుకుంటాం అని చెప్పటం ఇంకా ప్రజలకు కావాల్సినట్టుగా అంటే ఇవాళ వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు అందుకని ఇవాళ ప్రతిపక్షాలు ఎవరైతే ఈ చట్టాలను వ్యతిరేకించారో దేనికి వ్యతిరేకిస్తున్నారో ఆ చట్టంలో ఏది నెగిటివ్ ఉందో చెప్పండి అంటే దే డెంట్ హ్యావ్ అ పాయింట్ ఫర్ దర్ కానీ ఏదో ఒక వితండవాదం చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి చేశారు కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తున్నాను ఇవాళ నరేంద్ర మోడీ గారు లేదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎప్పుడూ కూడా రైతులకి వాళ్ళ ఇన్కమ్ డబుల్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పి ఇవాళ ఆ రోజు స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫారసులు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా సకారాన్ని బా మంచి చేస్తాయి అని చెప్పేసి బీజేపీ బలంగా నమ్మి ప్రవేశపెట్టారు ఓకే సమ్ మాడిఫికేషన్ వేర్ వి హ్యావ్ టు డూ ఇట్ కానీ అలా జరిగి మళ్ళీ ప్రవేశపెట్టడానికి వీలు జరగలేదా ఇవాళ మేము చర్చలు ఇవాళ వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా చాలా రోజుల నుంచి అక్కడ దా ఢిల్లీలో ఉండి వాళ్ళు ధర్నాలు చేసినా కూడా వి హెవ్ ఇన్వైటెడ్ దెమ్ ఫర్ టాక్స్ సార్లు చాలా మంది వచ్చి మాట్లాడడం కొంతమంది మాట్లాడడం జరిగింది బట్ స్టిల్ ఇంకా ఇన్స్పైర్ట్ ఆఫ్ ఇట్ కొంతమంది ఏంటి అనేది దాన్ని నెగిటివ్గా తీసుకుని వేరే రకంగా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం ఏదైతే చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టాం ఎప్పటికప్పుడు ఈ చట్టాల గురించి మేము వివరిస్తూనే వచ్చాం కానీ కొన్ అంటే నేను రైతులు ఎక్కడ కూడా నిజమైన రైతు అక్కడికి వచ్చారు అని అయితే నేను భావించిన ఏంటంటే ఆ రైతుల్ని వేరే వాళ్ళు కొంచెం ఉసిగొలిపి లేకపోతే ఇంకొక రకంగా ఒక తప్పు దా దారి పట్టించి వాళ్ళని వాళ్ళని మీరు వచ్చి ఆ ధర్నాల్లో పార్టిసిపేట్ చేయండి అని అంటే ఇవాళ అక్కడ దాకా ఎందుకండి వై గోటిల్ ఢిల్లీ ఇవాళ ఇదే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో అంతకు ముందు దాకా ఊరుకుని ఈ చట్టాలని సమర్థించిన ఈ టిఆర్ఎస్ నాయకులు మీరు చూస్తే పోలీస్ సహాయంతో ఇక్కడ కూడా ధర్నా చేశారు రస్తా రోకులను చేశారు ఏంటి పోలీస్ సెక్యూరిటీని పెట్టుకుని చేశారు అక్కడ కూర్చున్న వాళ్ళని మీరు ఎందుకు వ్యతిరేక ఎందుకు కూర్చున్నారు దేనికోసం దట్ కేసీఆర్ గారు టిఆర్ఎస్ నాయకులందరూ కూడా దీన్ని సమర్థించి సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ ఏమైందో మనకు తెలియదు ఒక రోజు ధర్నా అని చెప్పి అంటే వీటిని వెనక్కి తీసుకుంటారని తెలిసి వాళ్ళ ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నా ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ద ఫార్మర్స్ అనేది ఇవాళ కేంద్రంలో అనుకున్నాక మరి అది ఆయనకి ఎలా తెలిసిందో ఏంటో మనకు తెలియదు కానీ ఆయన ఇక్కడ ఒక ధర్నా చేశారు